పురామానవులకు సంబంధించినటువంటి విశేషాల్లో సిద్దిపేట జిల్లాలో, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో వీరన్నపేట అనేటువంటి ఒక ఊర్లో ఏనెగుట్టలు అంటాం. అంటే చాలా ఎత్తు తక్కువగా ఉండేటువంటి రాళ్ళు ఒక పెద్ద కట్టగా పోసినట్టుగా కనబడేదాన్ని ఆ రాతి ఏనెలు అంటాం మనం. ఆ రాతి ఏనెల్లో వెళ్ళి మనం చూస్తే అందులో గుహలు ఉన్నాయి. అక్కడ ఒక 50 అడుగుల పొడుగు ఉండేటువంటి ఒక పెద్ద రాతి ఖండం ఉంది. దాన్ని మనం చిన్న రాయితో తగిలిన, అక్కడ ఉండే రాళ్ళను వేటిని తగిలిన కంగు కంగున మోగుతుంటాయి. ఈ మోగే రాళ్ళు, ఈ సంగీతపు రాళ్ళు, ఈ ధ్వని చేసే రాళ్ళు సోనరస్ రాక్స్ అనేటువంటివి ప్రపంచమంతటా ఉన్నాయి. అంటే వేరే దేశాలు ఇటువంటి రాళ్ళు ఉన్న ప్రదేశాలని వాళ్ళు పర్యాటక క్షేత్రాలుగా మలిచి వాటికి అందుబాటులో తెస్తున్నారు. మన దగ్గరేమో ఈ రియల్ ఎస్టేట్ విస్తరణలో ఇటువంటి కొండలు గుట్టలు అన్నీ కూడా కరిగిపోతున్నాయి. వాటిని అంతా కొట్టివేసి కంకరగా మార్చేస్తున్నారు. ఇటువంటి వాటిని రక్షించాల్సిన అవసరం ఉందనేది మేము అనుకుంటున్నాం. ఈ మధ్యనే మేము సేవ్ ద రాక్ ఆర్ట్ మిషన్ అని మా చరిత్ర బృందం తరఫున కేంద్ర మంత్రి గారు కూడా ఒక వినతి పత్రాన్ని ఇచ్చినాం కూడా. ఇవి ఇట్లాంటివి మన దగ్గర ఉన్నటువంటి చారిత్రక విశేషాలు ఉండేటువంటి ప్రదేశాలను కాపాడుకోకపోతే మన మూలాలని మనం పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. మనం ఎక్కడి నుంచి వచ్చినామో మన చరిత్ర గతినంతా కూడా కోల్పోయిన వాళ్ళమవుతాం. నీవెవరు అంటే చెప్పుకోవడానికి మనకు చిరునామా మన చరిత్రనే. మన చరిత్ర లేకపోతే మన చిరునామా లేదని అర్థమే. కాబట్టి ఈ చరిత్ర మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తర్వాత ఇంకా మా చరిత్ర బృందం చేసిన అన్వేషణల్లో ప్రధానమైనవి దేవాలయాల అన్వేషణ. ప్రతి ఊర్లో గుడి ఉంటుంది. గుడిలో శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పాలకు పేర్లు ఉంటాయి. ప్రతి శిల్పానికి ఒక ప్రతిమా లక్షణం ఉంటుంది. ఆ గుడి కట్టిన వాళ్ళకి, గుడి ఎందుకు కట్టినాడో వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏ గుడైనా కూడా ఒక ప్రత్యేకమైన తాత్వికమైన ఆలోచన ధోరణితోనే, ఒక ఆ లక్ష్యంతోనే గుళ్ళను నిర్మిస్తారు. అది ఏ మతానికి సంబంధించిన గుడైనా కావచ్చు, దానికి ఆ తాత్విక ప్రాతిపదిక ఉంటుంది. వాటిని గుర్తించి చెప్పాల్సిన బాధ్యత చరిత్రకారుల మీద ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, మన బాసరలో మేము ఒక గుడిలో మా చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ రావు ఆ గుళ్ళో దేవాలయాలను శిల్పాలను చూస్తున్నప్పుడు పార్వతీదేవిగా పూజించబడుతూ వస్తున్నటువంటి ఆ శిల్పాన్ని చూస్తే అది సరస్వతి దేవి అని తేలింది. అంటే ఏమిటి, కొన్ని చోట్ల మనకు ఈ శిల్పాలు అవి ఏ దేవతలవో తెలియకుండానే పూజించబడేటని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ నేను మీకు ఈ మేము మొన్న ఈ మధ్యన ప్రకటించినటువంటి ఇంద్రేశం అనే ఈ పుస్తకంలో ఇక్కడ కనబడుతున్నటువంటి శిల్పం ఏదైతుందో, ఈ శిల్పం అసలు మనకు దేశంలోనే అరుదైనటువంటి విగ్రహం. ఇది ఎక్కడ కూడా లేదు కూడా. మా మిత్రుడు భద్రగిరీష్, మా చరిత్ర బృందం సభ్యుడు భద్రగిరీష్ గారు వెళ్ళి వీటిని అన్వేషించి వీటి ఫోటోలు తీసుకొచ్చినాడు. అట్లాగే చౌడం పురుషోత్తమ అనే రాయలసీమలో ఉండేటువంటి మిత్రుడు కూడా ఈ వీటిని అన్వేషించి తీసుకొచ్చినాడు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అక్కడుండే పూజారులు భద్రకాళిగా పూజిస్తున్నారు. వాస్తవానికి ఈ విగ్రహం స్వచ్ఛంద భైరవుడు. మనం అభినవగుప్తుడు రాసిన తంత్ర శాస్త్రం చదివితే, తంత్ర విద్యను చదివితే, ఆ తంత్రంలో భైరవ తంత్రంలో ఈ స్వచ్ఛంద భైరవుడు ఉంటాడు. ఈ స్వచ్ఛంద భైరవుడు ఉండేటువంటిది ఒక అమోఘమైన మంత్రపీఠమని రాసి ఉంది. కానీ ఇవి ఏవి పట్టించుకోకుండా, వీటి గురించి తెలవకుండానే వాళ్ళకు తోచిన పేర్లు పెట్టి పూజలు చేయించేటువంటి ఆచారం వస్తుంది. తప్పుగా అనుకోకపోతే చాలామంది పూజారులకు చారిత్రక పరిజ్ఞానం లేకపోవచ్చు. వాళ్ళు మంత్రాలు తెలిసినంతగా, పూజ ఆచారాలు తెలిసినంతగా, ఆగమ శాస్త్రాలు తెలిసినంతగా చరిత్ర తెలియకపోవడం కూడా ఒక లోపమే. ఎందుకంటే చరిత్ర తెలియకపోతే ఆ దేవాలయాల చరిత్ర పోతుంది. చాలా వరకు ఇప్పుడు ఏం జరిగిందంటే, రామప్ప దేవాలయం ఉంది. ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం పేరేమిటి? ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి రేచల రుద్రసేన అని తన పేరు మీద రుద్రేశ్వరాలయాన్ని నిర్మించినాడు. కానీ మన దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, అది రామలింగేశ్వరుడు అని. అంత పెద్ద శాసనం వేసి అది రుద్రేశ్వరాలయం అని చెప్తుంటే, తన తండ్రి మీద తండ్రి పేరు మీద తాత పేరు మీద కాటేశ్వరాలు కామేశ్వరాలయాలు కట్టి పక్కన ఉంటే, అవన్నిటి పేర్లు వదిలేసి ఆ శాసనాలని మర్చిపోయి
తాము తోచిన పేరు పెట్టి పూజించేటువంటి ఆచారాలు వచ్చినాయి. ఇది దురదృష్టకరం. చరిత్రకు హాని జరిగేది కానీ మేలు జరిగేది ఏమీ కాదు. అట్లానే ఒక మతాన్ని అభిమానించి ఇంకో మతాన్ని మనం అవమానించే పద్ధతులు ఎప్పుడూ కూడా కుదరని పద్ధతి. తెలంగాణ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదట మనం పేర్కొదగినటువంటి కొత్త దేవాలయం ములుగు జిల్లాలో కొత్తూరు గ్రామానికి దగ్గరలో ఉండేటువంటి దేవుని గుట్ట అని ఒక చిన్న గుట్ట ఉంది. దాని మీద ఒకే గది దేవాలయం ఉంది. ఈ దేవుని గుట్ట దేవాలయం గురించి చాలా తక్కువ మందికి తెలిసింది, కానీ ఇటీవల చాలా బాగా ప్రచారానికి పొందింది. అసలు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవుడు ఎవరు లేరు. స్థానికులు నరసింహస్వామి విగ్రహాన్ని చేయించి పెట్టుకొని దాన్ని పూజిస్తున్నారు, నరసింహస్వామికి జాతర చేస్తుంటారు. వర్షాలు పడనప్పుడు అక్కడ వరద పాశం పోసి తినడం అనేటువంటిది ఆచారం ఉంది. అట్లా ఆ జాతర జరిగినప్పుడు ఈ దేవాలయం యొక్క వివరాలు బయటకు వచ్చినాయి. ఆ దేవాలయాన్ని మేము మా బృందం వెళ్ళి చూసినప్పుడు ఆ దేవాలయం ఒక అద్భుతమైన నిర్మాణం. అసలు ఎక్కడ కూడా తెలంగాణలో అటువంటి దేవాలయ వాస్తు ఉన్నటువంటి గుడి లేదు. మనకది బాదామి చాళుక్యుల కాలంలో పట్టడకల్ ఆ ప్రాంతాల్లో నిర్మించిన బాదామి చాళుక్య శైలి దేవాలయం. అది ద్రవిడ శైలి దేవాలయం. అది ఆ దేవాలయానికి అది రెండు పొరల గోడలతో నిర్మించినటువంటి సింగిల్ ష్రైన్ టెంపుల్ అంటాం. అంటే ఒకే గది గల గర్భగుడి కలిగినటువంటి దేవాలయం. దానికి ఆ గుడికి మూడు వైపుల మూడు దేవాలయపు గోడల మీద మూడు ప్రధానమైనటువంటి దృశ్యాలు చెక్కిన దృశ్య శిల్పాలు ఉన్నాయి. మనం ప్రదక్షిణ మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజు కొలువు కూటం, రాజు కొలువు దీరి కనబడ్డట్టు ఉంటుంది. అక్కడ నృత్యం చేస్తున్న నృత్యకారిణి, రాణి, మిగతా వాళ్ళంతా కూడా కొలువు కూటం కనబడతారు. దాంట్లో కొన్ని జంతువులు కూడా కనబడతాయి. ఇటువంటి శిల్పం మనకు బౌద్ధ జాతకథలో మాందాత గురించి చెప్పినప్పుడు ఈ శిల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నాగార్జునకొండ మీద ఉన్నటువంటి బౌద్ధ జాతక శిల్పాలలో మాందాత శిల్పం కూడా, మాందాత కథాదృశ్య శిల్పం కూడా మనకు కనపడుతుంది. ఇది కూడా దానికి పోలినటువంటిదే. అట్లానే మనం ఆ గోడను దాటి వెనక్కి వెళ్తే వెనక మనకు ఇంకొక అద్భుతమైనటువంటి శిల్పం కనబడుతుంది. ఆ శిల్పంలో ఏముందంటే రాక్షసుడులాగా కనిపించే ఒక పెద్ద ఆకారం, ఒక మూర్తి ఎవరి వీపునో మోకాలు పెట్టి జుట్టు పట్టి వంచినట్టుగా ఇంకో చేయితో నోరు తెరిపించినట్టుగా కనపడుతుంది. దీన్ని గురించి గొప్ప గొప్ప చరిత్రకారులు అది బలరాముడని, ఆయన ప్రళంబాసురుని వధిస్తున్నాడని రకరకాలుగా చెప్పుకున్నారు. వాస్తవానికి ఇది బౌద్ధ ధర్మ గ్రంథాలలో ఉన్నటువంటి సాధనమాలలో చెప్పిన ఉచ్చుష్మ జంబాలుడనేవాడు రత్నాలు మింగిన ధనదున్ని వాడి డొక్కలో కాలుబెట్టి తొక్కి నోట్లోంచి రత్నాలు కక్కించేటువంటి కథాదృశ్యం ఇది. దీన్ని అంగీకరించలేని వాళ్ళు దీన్ని ఇది శివాలయమని, అది పైన బయట చెక్కినవన్నీ కూడా పురాణ కథాదృశ్యాలని చెప్పుకుంటూ ఉన్నారు. మరొక గోడ మీద అర్ధనారీశ్వర శిల్పం ఉంది. అర్ధనారీశ్వరుడు ఎడమ చేత స్కందుని తల మీద చేయి, ఇంకోవైపు చిన్న గణపతి కనపడతాడు. చుట్టూ జనాలు ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టుగా, ఒక నాట్య దృశ్యాన్ని చూస్తున్నట్టుగా మనకు అంత చెక్కి కనబడుతుంది. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఒక పురాణ కథాదృశ్యం ప్రదర్శించబడుతున్నప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారని. అట్లానే పై వరుసలో పెట్టినటువంటి ఆ దృశ్యాలు కూడా, ఆ శిల్పాలు కూడా రాజులు రాణి పరివారాలతో కలిసి ఈ నాటకాన్ని ఏదో వీక్షిస్తున్నట్టుగా ఉంటుంది.
ఈ దేవాలయానికి అంటే ఈ మూడు వైపులా ఉండే కథాదృశ్యాలు ఉండేటువంటి ఈ గోడల్ని మనం మామూలుగా దేవాలయ వాస్తులో పాదవర్గం అంటాం. ఈ పాదవర్గం స్తంభికలు, ఆ స్తంభికల మధ్యలో అక్కడ వాస్తవానికి ద్వారపాలకులుగా ఉండాల్సిన వాళ్ళని కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మనకు బౌద్ధ ఐకానోగ్రఫీ అంటే బౌద్ధ ప్రతిమా లక్షణాలు చూసినప్పుడు హరిలోకపాలుడు అనేటువంటి వాడు, అతని రూపం ఇక్కడ చెక్కబడింది. అట్లాగే మనకు అమరావతిలో కనిపించేటువంటి పూర్ణ ఘటం అంటే కలశం, కలశాలు కూడా ఈ గోడల మీద చెక్కి ఉన్నాయి. అనేక కథాదృశ్యాలు చెక్కినాయి. ఈ దేవాలయం యొక్క విమానము 5 అంతస్తుల విమానం ఇది. కానీ ఈనాటికి కూడా ఈ దేవాలయం గురించి అంటే ఈ దేవాలయం గురించి రాసినప్పుడు దీన్ని యాంకర్ వాట్తో పోల్చడం జరిగింది. నేను యాంకర్ వాట్తో పోల్చి చెప్పినాను. ఎందుకంటే ఈ రాతి గోడలు నిర్మించే క్రమంలో, వాటి మీద శిల్పాలు చెక్కే క్రమంలో ఖండఖండాలుగా చేసినటువంటి రాతి బిల్లలను వాటిని మూర్తులుగా మలచడం అనేది గొప్పతనం. అంటే ముక్కలుగా ఉన్నటువంటి రాళ్లతో అక్కడ ఒక దృశ్యమానమైన కథా శిల్పాన్ని తయారు చేయడం అనేది గొప్ప విధం. ఇది యాంకర్ వాట్లో అతిపెద్ద ఆకారాల్లో రూపొందించబడి ఉన్నాయి. దానికి ఇది నమూనా లాంటిది. ఎందుకంటే ఈ దేవాలయం 6వ శతాబ్దం నాటు నిర్మించినటువంటిది. యాంకర్ వాట్ 1300వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలాంటిదే మనకు జావాలో బోరోబుదూర్లో ఉండేటువంటి దేవాలయం ఉంది. అది కూడా అది బౌద్ధ మతం సంబంధించినటువంటిది. కానీ అక్కడ హిందూ పురాణాల యొక్క చిత్రాలు వాటి మీద చెక్కి ఉండడం చేత చాలామంది వాటిని హిందూ దేవాలయాలుగా భావించడం. యాంకర్ వాట్ కూడా బౌద్ధ మఠం, బౌద్ధ విహారమే. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఈ దేవాలయం కూడా బౌద్ధానికి సంబంధించిందని నేను అంటాను. కానీ కొంతమంది విదేశీయులు అంటే ఇప్పుడు జర్మనీ నుంచి వచ్చినటువంటి కరుణా వెసెల్, ఆమె ఇంకొక థామస్ హార్డీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అతను, వాళ్ళు ఏమన్నారంటే ఇవి ద్రవిడ వాసు శైలి దేవాలయం, ఇది బహుశా ఇది శివుని శివాలయమై ఉంటుందని భావించినారు. కానీ శివాలయం అని చెప్పదగినటువంటిది అందులో ఆధారాలు ఏమీ లేవు. చిత్రం ఏంటంటే ఈ బయట గోడల మీద శిల్పాలే కాకుండా మనకు దేవుని గుట్టల లోపలి గోడల మీద కూడా శిల్పాలు ఉన్నాయి. అక్కడ దాదాపుగా బుద్ధుడు బోధనలు చేస్తుంటే శిష్యులు వింటున్నటువంటి దృశ్యాలు ఎక్కువ కనబడతాయి మనకు. ఇంకా వీటి మీద లోతైనటువంటి పరిశోధన జరగాల్సి ఉన్నది, ఇది బయటకు రావాల్సి ఉంది. మేము చూసినటువంటి అనేక దేవాలయాల్లో, ఉదాహరణకి వరంగల్ కోటలోని శిథిలాల మధ్యన ఆగ్నేయ మూలలో ఒక ఎల్ ఆకారంలో ఉండేటువంటి వేదిక కనబడుతుంది. ఆ వేదిక మీద 22 గదుల ఆనవాళ్ళు కనబడతాయి. ప్రతి గదికి ముందర ఒక శంఖలతా తోరణం కనబడుతుంది. వాటి వెనకాల అభిషేక జలాలు వెళ్ళడానికి రాతి తుములు, దాని వాటి నీళ్ళు వెళ్ళడానికి ఒక పెద్ద కాలువ కట్టి ఉన్నాయి. ఇవి 24 మంది తీర్థంకరులు కట్టినటువంటి 24 తీర్థంకరుల ఏకగది నిర్మాణాలు ఇవి. ఇట్లాంటిది మనకు ఉత్తర భారతదేశంలో తప్ప మరెక్కడా లేదు. అంటే ఒకప్పుడు ఈ వరంగల్ కోట ఉన్న ప్రాంతంలో జైనులు ఉండేవాళ్ళని, అట్లనే అక్కడ జైన విద్యాలయం ఉండేదని చెప్పడానికి అవకాశం ఉంది. మన కుష్మహల్లో పోతే మనకు జైన విగ్రహాలు దొరుకుతాయి. ఆ కుష్మహల్లో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తే మనకు, నేను పరిశీలించి అది బాహుబలి విగ్రహం అని గుర్తించినాను నేను. కుష్మహల్లో బాహుబలి. అట్లనే కొలనపాకలో కూడా, కొలనపాక సోమేశ్వర దేవాలయం అనేది కళ్యాణ చాళుక్యుల కాలంలో కట్టబడిన దేవాలయంగా చెప్పబడుతున్నా, అది అంతకుముందే రాష్ట్రకూటుల కాలంలోనే నిర్మించబడ్డ దేవాలయం. అనేక సార్లు పునరుద్ధరణకు గురైనటువంటి దేవాలయం అది. అక్కడ మనకు బుద్ధుని విగ్రహం కనబడ్డది. నా బుద్ధుని విగ్రహాన్ని నేనే అక్కడ ఉండే మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాల మధ్యన గుర్తించినాను నేను. తలలేని బుద్ధుని విగ్రహం ఉన్నది. అట్లాగే బుద్ధుని యొక్క అధిష్టాన పీఠము, వజ్రపాణి విగ్రహము, తర్వాత ఆయక స్తంభం, వీటన్నింటినీ అమరావతిలో జరిగినటువంటి కాలచక్రం కోసం తీసుకెళ్ళినారు. వాటిని ఇంకా మన దగ్గరికి చేర్చలేదు. అవి తీసుకువస్తే కొలనపాక ఒకప్పుడు బౌద్ధ దేవాలయాల స్థానం అని చెప్పడానికి వీలుంది. ఎక్కడ సోమేశ్వరాలయం ఉందో అక్కడ బౌద్ధాలయం ఉండేది. అట్లాగే ఆ కొలనపాక పక్కన ఉండేటువంటి రాఘవాపురంలో ఒక అమ్మదేవత ఉంది. ఆ అమ్మదేవత బౌద్ధంలో ఉండే హారితి దేవత. ఆ విగ్రహాన్ని ఇటీవల మేము గుర్తించడం జరిగింది. ఇట్లా అక్కడ మనం కొలనపాక దేవాలయాన్ని పరిశీలిస్తే అక్కడ ఉండే నిర్మాణాలు,
అక్కడ దొరుకుతున్న శిల్పాలు కేవలం కళ్యాణి చాళుక్యుల కాలమే కాదు, కాకతీయుల కాలమే కాదు, అంతకన్నా ముందు బాదామి చాళుక్యుల కాలం నుంచి కూడా అనేక నిర్మాణాలు రాష్ట్రకూటుల కాలంలో ఉన్నాయని తెలుస్తుంది.